పుష్ప ది రైజ్ సినిమా విడుదల ఇప్పటికీ ఏడాది కావస్తుంది. ఆ సమయంలో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర బృందమే ఆశ్చర్యపోయారు. దీంతో ఎట్టకేలకు పార్ట్ 2 విషయంలో మొదట అనుకున్న కథకి పలు మార్పులు కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ తెలియజేశారు. ఈ సినిమా కోసం సుకుమార్ పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి షెడ్యూల్ ని కూడా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా టేకింగ్ విషయంలో కూడా కొత్తగా ఉండే విధంగా సుకుమార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇతరులను క్లైమాక్స్ లకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి, వైరల్ గా కూడా మారుతున్నాయి. పుష్ప 2 దీరుల్ సినిమాలో క్లైమాక్స్ రామ్ చరణ్ ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒకే సినిమాలో ఎంతో మంది స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు. మరికొంతమంది డైరెక్టర్లు సైతం హాలీవుడ్ రేంజ్ లో తమ సినిమాలు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదే తరహాలో డైరెక్టర్ సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. క్లైమాక్స్ లో రామ్ చరణ్ పుష్పతో కలిసి ఒక బిగ్ ఫైట్ ని ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా హైలైట్ గా మారబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలను ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతుంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.